हाय गाइस, वेलकम टू माय चैनल स्कैम लाइफ सिलेंगे. गाइस, दिस इज मोनिका. सो गाइस, ईरोज़ नेनु मीकु इंकोक बेस्ट पीटीसी साइट गुरिंचि चेप्तानु. गाइस गाइस, मीरु इप्पटिवरकु ना वीडियोस अन्नी लाइक ओजो अलांटि वीडियोस अन्नी चाला यूजफुल वीडियोस गाइस. सो प्लीज ट्राई चेयंडि. गाइस नेनु चेप्तुन्नानु ओकटि विनंडि, आन्लाइन लो एप्पुडैना सरे मनं आन्लाइन लो रिजिस्टर अयिन वेंटने मनं जरगडं अनेदि जरगदु गाइस. मनकि मनी एम्मटने रावालि अंटे गनक कोंचेम टाइम पडुतुंदि, मनं निदानंगा चेसुकोवालि. अलागे नेनु मीकु चूपिस्तानु, नेनु आल्रेडी मीकु ओजोलो ఎలా అయితే నేను రెంటెడ్ రిఫ్లర్స్ గురించి చెప్పానో, అలాగే వాటిని ఎలా పర్చేస్ చేయాలి అని చూపించాను, అవన్నీ నేను చేశాను కూడా. అండ్ నేను దాని ద్వారా ఎలా ఎర్న్ చేస్తున్నానో కూడా మీకు చూపిస్తాను గైస్. దాంతోపాటుగా సేమ్ ఓజో లాగే ఇంకొక సైట్ ఉంది గైస్, దట్ ఈస్ కాల్డ్ క్వెస్ట్ జీపీటీ. సో క్వెస్ట్ జీపీటీ సైట్లో కూడా సేమ్ అలాగే ఓజో లాగే అనమాట, మనం యాడ్స్ చూస్తూ మనీ అనేది ఎర్న్ చేయగలం, లైక్ జస్ట్ నార్మల్ పీటీసీ సైట్ లాగే. కాకపోతే ఏంటంటే, లైక్ ఓజోలో ఎలాగైతే మనం రెంటెడ్ రిఫరెన్స్ తీసుకుంటామో, అలాగే మనం క్వెస్ట్ జీపీటీలో కూడా మనం రెంటెడ్ రిఫరెన్స్ తీసుకోవచ్చు గైస్. సో ఇలాగ మనం ఎర్నింగ్ అనేది ఇప్పుడు చూడండి గైస్, యూట్యూబ్ ఛానల్ పెట్టినా లేదా ఎవరికైనా చెప్పినా ఏదైనా చేసినా ఈవెన్ నేనే చేస్తున్నా, నేనే చెప్తున్నా చూడండి. ఆల్మోస్ట్ నా ఛానల్కి వచ్చేసి ఒక 25 వీడియోస్ వరకు ఉన్నాయి, కానీ నాకు ఇప్పటి వరకు ఒక్క నా రిఫరల్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు కానీ అలా ఎవరు లేరనమాట. అంటే నేను బాధపడుతున్నా అని చెప్పట్లేదు, కానీ జస్ట్ చెప్తున్నా, మైట్ బి నా ఛానల్ ఇంకా అంత పాపులర్ అయి ఉండకపోవచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, అలాగా జరగలేనప్పుడు ఏంటంటే రిఫరల్స్ని మనం పర్చేస్ చేసే ఫెసిలిటీ ఉండడం అనేది చాలా మంచి థింగ్ అనమాట. సో అలాగా నాకు రిఫరల్స్ అనేది పర్చేస్ చేసే థింగ్ అనేది ఓజోలో ఉంది కాబట్టి, ఐ థాట్ దట్ వట్ వాజ్ ద బెస్ట్ సైట్ వాట్ టిల్ నౌ ఐ హ్యావ్ సర్చ్డ్ ఆర్ విజిటెడ్ అనమాట. సో అలాగే నేను ఇంకొక మంచి వెబ్సైట్ సేమ్ లైక్ ఓజో, అసలు వర్కింగ్ కూడా సేమ్ లైక్ ఓజో లాగానే ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ క్వెస్ట్ జీపీటీ. సో ల్యాక్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతుంది చూడండి, దిస్ ఈస్ ద క్వెస్ట్ జీపీటీ సైట్ అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ నేను మీకు ఓజో కూడా చూపిస్తాను చూడండి. ఇది నా అకౌంట్, చూసారు కదా మౌనిక. సో ఇందులో చూడండి, యాక్చువల్గా నాకు టోటల్ రిఫరల్స్ వచ్చేసి 74, అండ్ నిన్న రిఫరల్స్ని నేను 20 టోటల్ రిఫరల్స్ వచ్చేసరికి 4 అనమాట. ఇది నా మెంబర్షిప్ అనేది స్టాండర్డ్. ఓకే సో చూడండి గైస్, ఇందులో నేను టోటల్ నేను 4 రిఫరల్స్ని రెంట్ చేసుకోవడం జరిగింది. నాకు ఇప్పటివరకు రిఫరల్ నేను నా రిఫరల్ లింక్ నుంచి అయితే ఎవరు రాలేదు నాకు. సో నేను రెంటెడ్ రిఫరల్స్ 4 నేను రెంట్ చేసుకున్నాను. అండ్ చూడండి, వాళ్ళ టోటల్ రిఫరల్ క్లిక్స్ వచ్చేసి నాకు 74 రిఫరల్ క్లిక్స్ అనేవి రావడం జరిగింది. అండ్ చూడండి, నాకు 585 పాయింట్స్ అనేవి ఉండడం జరిగింది. అంటే ఓజో బ్యాలెన్స్ అంటే మీకు తెలుసు కదా, సో అదనమాట. సో చూడండి గైస్, ఇక్కడ ఏంటంటే 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు $1, కాబట్టి నాకు ఇక్కడ 1.000 రావాలని నాకు $1 వచ్చేసినట్టే, అంటే ఇది నథింగ్ బట్ సెన్స్ అన్నట్టే ఇంకా. ఓకే సో అలాగా చూడండి, ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇది నేను చెప్పాను కదా, మనకి రెంటెడ్ మనకి మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా మనకి హెల్ప్ చేయలేని పరిస్థితిలో, లేకపోతే వాళ్ళు మన రిఫరల్ క్లిక్ నుంచి జాయిన్ అవ్వకపోతే కనుక మనకి రెంటెడ్ రిఫరల్స్ అనేవి బాగా పనిచేస్తాయి గైస్. చూడండి, నేను ప్రజెంట్ అయితే నాకు లైక్ చూడండి, ఇక్కడ పర్చేస్ రిఫరల్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఉందది, యాక్చువల్లీ ఇక్కడ అనదర్ రిఫరల్ కెన్ బి రెండెడ్ 46 అంటే గైస్ చూడండి, మనం ఏదైనా ఒక రిఫరల్ని రెంట్ చేసుకుంటే కనుక మళ్ళీ మనం 1 వీక్ వరకు ఇంకొక రిఫరల్ని రెంట్ చేసుకోవడం అనేది జరగదు. సో ఏంటంటే నేనేం చేశానంటే, అసలు ఇది నిజంగా జరుగుతుందా లేదా అని చెప్పేసి 1 రిఫరల్కి నాకు 0.2 పాయింట్స్ అనేది అవసరం గైస్, లైక్ ఓజోలో అనమాట. సో నేనేం చేశానంటే, నాకు 0.2 రాగానే నేను అసలు ఈ రిఫరల్స్ అనేది పనిచేస్తుందా లేదా చూడడానికి నేను ఫస్ట్ ఒక రిఫరల్ని రెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నాకు 0.6 అనేది, అంటే 0.6 పాయింట్స్ అనేవి రావడం జరిగింది. సో నేను 0.6 పాయింట్స్తో నేను 3 రిఫరల్స్ని రెంట్ చేయగలను. సో నేను ఏం చేశానంటే, మళ్ళీ వెంటనే 3 రిఫరల్స్ రెంట్ చేయడం జరిగింది. అంటే నాకు ఇప్పుడు టోటల్ 4 రిఫరల్స్ ఉంది. మళ్ళీ చూడండి, నాకు 46 అవర్స్లో నేను ఎంత లేదనుకున్నా మళ్ళీ నాకు 0.6 అనేది ఖచ్చితంగా అయిపోతుంది. నాకు తెలిసి రేపటికల్లా నేను ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ గ్యాదర్ చేయగలను అనమాట. వన్స్ నాకు 0.6 రాగానే మళ్ళీ నేను ఏం చేస్తానంటే, ఈ 46 అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక 3 రెంటెడ్ రిఫరల్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే నాకు అప్పుడు ఏమైతే టోటల్గా 7. అలాగే నాకు రిఫరల్ ఫిక్స్ అనేవి పెరుగుతూ ఉంటే నా అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పర్చేస్ రిఫరల్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూసారు కదా అమౌంట్ అనేది అడుగుతుంది. ఇక్కడ చూడండి,
ప్యాకేజ్ అనమాట. వన్ రిఫరల్ కావాలంటే నాకు 0.25 ఇవ్వాలి నేను, అలాగే 3 రిఫరల్స్ కావాలంటే 0.65, రిఫరల్స్ కావాలంటే 0.1 డాలర్ అనమాట. అలాగా నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాగ నేను అందులో అమౌంట్ అనేది పెట్టి ప్రజెంట్ నాకు అమౌంట్ అనేది ఉంటుంది గైస్. నేను చెప్పాను కదా, వన్స్ ఒకేసారి మనకి అమౌంట్ అనేది రావడం అయితే జరగదు. అలాగే చూడండి, క్వెస్ట్ జీపీటీలో కూడా ఫస్ట్ సైన్అప్ అవ్వాలి కదా. సో సైన్అప్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సేమ్ లైక్ ఓజో, మీ నేమ్ ఇవ్వండి, అకౌంట్ ఏమేమి ఈమెయిల్ ఇచ్చేయండి, ఈమెయిల్ కన్ఫర్మ్ చేయండి, యూజర్ నేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అలాగా నెక్స్ట్ పేజా అకౌంట్ ఉంటే పేజా ఇవ్వండి, పేపాల్ ఉంటే పేపాల్ ఇవ్వండి, ఏదైతే ఆ మెయిల్ ఇవ్వండి, అండ్ ఇది ఇచ్చేయండి. రిఫరల్ కనుక మీరు ఇవ్వాలనుకుంటే నా రిఫరల్ లింక్ ఇస్తాను, మీరు అందులో నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు, లేదు మీరు సొంతంగా జాయిన్ అవుతారన్నా పర్లేదు. నెక్స్ట్ ఇది మీద క్లిక్ చేసి రిజిస్టర్ కనెక్ట్ చేయండి. సో రిజిస్టర్ చేసినామంటే మీ మెంబర్ అయిపోతారు, దెన్ లాగిన్ అవ్వండి. దీనికి ఈమెయిల్ వెరిఫికేషన్ ఏముండదు గైస్, డైరెక్ట్గా అయిపోవచ్చు. సో నేను నా యూజర్ నేమ్ ఇస్తున్నా చూడండి, అండ్ నా పాస్వర్డ్ ఇస్తున్నాను, క్యాప్చర్ అనేది ఎంటర్ చేస్తున్నాను, WKSJNG. ఓకే, నౌ లాగిన్. సో లాగిన్ అయిపోగానే ఏమైంది చూడండి, లాగిన్ ఆన్ టు ద సర్వర్ నాకు ఓపెన్ అయిపోయింది అనమాట. అయితే క్వెస్ట్ జీపీటీలో మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే గైస్, మనం ఓపెన్ చేసిన తర్వాత 1 వీక్ వరకు మన మెంబర్షిప్ అనేది పయోనీర్ మెంబర్షిప్ ఉంటుంది గైస్. సో పయోనీర్ మెంబర్షిప్ అంటే ఏంటంటే, జనరల్గా ఏదైనా ఒక పీటీసీ సైట్లో మనం పయోనీర్ మెంబర్షిప్ కానీ లేదా ప్రీమియం మెంబర్షిప్ కానీ అలాంటివి ఏమైనా తీసుకోవాలి అంటే మనం వాళ్ళకి రిటర్న్లో అమౌంట్ అనేది కొంచెం పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా వీడు వన్ వీక్ వరకు మనకి పయోనీర్ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ 14 కదా, సో చూడండి 21 అంటే 1 వీక్ అనమాట. అలాగా మనకి మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి స్టాండర్డ్ మెంబర్షిప్ వచ్చేస్తాం మనం. అయితే పయోనీర్ మెంబర్షిప్లు ఏంటంటే మనకి ఎక్కువ యాడ్స్ క్లిక్ చేసుకోవడానికి కానీ అలా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రజెంట్ నాకు $0.006 ఉంది, అంటే నేను ఇంకేం చేయలేదు, ఎందుకంటే మీకు చూపించాలి కదా. సో ప్లే టు ఎర్న్ మనీ ఏరియా ఉంది కదా, పే టు క్లిక్ యాడ్కి వెళ్ళాను. చూడండి ఇంకా నాకు చాలా యాడ్స్ ఉన్నాయి ఇందులో, నేను ఇంకా క్లిక్ చేయలేదు అనమాట. సో మీకు చూపించాలి కదా, అందుకని ఒక యాడ్ క్లిక్ చేస్తున్నా చూడండి. సో వెయిటింగ్ ఫర్ ద అడ్వర్టైజ్మెంట్ టు లోడ్, వెయిట్ చేద్దాం లోడ్ అయ్యేంత వరకు. సో చూడండి యాడ్ లోడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ క్యాప్చర్ అనేది పాస్ చేయాలి. సో క్యాప్చర్ పాస్ చేసిన తర్వాత మనకి $0.001 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేయండి. అలాగా ఇందులో మనం ఏర్న్ చేసుకోవచ్చు, లైక్ సేమ్ యాజ్ ఓజో అనమాట. నెక్స్ట్ చూడండి, అంతేకాకుండా మనం ఇందులో క్లిక్స్ వాల్లోకి వెళ్ళచ్చు, పర్సనల్ ఇది అంది టాస్క్ అనమాట. ఆ టాస్క్ అన్ని మనం కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రాఫిక్ ఎక్స్చేంజ్, నెక్స్ట్ అడ్వర్టైజ్, నెక్స్ట్ క్వెస్ట్ గ్రిడ్ కూడా ఉంది. అంటే సేమ్ లైక్ ఓజో గ్రిడ్ అనమాట. మనం ఏదైనా ఒక దాని మీద క్లిక్ చేయాలి, మనకి 25 ఛాన్సెస్ ఉంటాయి ఇందులో. ఓజోలో మనకి 10 ఛాన్సెసే ఉంటాయి అనమాట, ఇందులో అయితే 25 ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గైస్ నేను ఓజోలో నాకు నిజంగా ఓజోలో గ్రిడ్లో కూడా నాకు అమౌంట్ అనేది రావడం జరిగింది. నాకు ఆల్మోస్ట్ $0.1 ఎంత వచ్చింది కూడా, అంటే అది నిజంగా ఫేక్ అయితే కాదు గైస్. ఓజో గ్రిడ్లోంచి కూడా మనం ఓన్ చేయొచ్చు. అలాగే క్వెస్ట్ గ్రిడ్ నేను ఇంకా ట్రై చేయలేదు, నేను చేస్తే కనుక చెప్తాను మీకు ఖచ్చితంగా. నెక్స్ట్ చూడండి పీటీసీ వాల్. సో పీటీసీ వాల్లో ఇందులో కూడా అంతే అనమాట. చూడండి, ఎన్ యూజర్ నేమ్ అండ్ బీయింగ్ రిక్వెస్టెడ్ బై ప్యానెల్. ఓకే, మన యూజర్ నేమ్ అండ్ మన పాస్వర్డ్ ఇవ్వాలి. నెక్స్ట్ చూడండి, ఇందులో కూడా అంతే, మన పీటీసీ వాళ్ళలో కొన్ని యాడ్స్ అనేవి వస్తూ ఉంటే దాని నుంచి కూడా మనం ఏం చేస్తాం. సేమ్ పీటీసీ వాళ్ళు అంటే కూడా ఇలాగే చూడండి, కావాలంటే క్లోజ్ చేశాను కదా, మళ్ళీ ఇందులో కూడా అంతే. ఇదేంటి సర్వే అంట, ఓకే ఏదైనా యాడ్ ఉందేమో చూద్దాం. బెస్ట్ పేయింగ్ సైట్ చూద్దాం అసలు ఏం చూపిస్తుందో. సో చూడండి దీనిలో కూడా అంతే, వ్యూయింగ్ అడ్వర్టైజర్స్ అనమాట. సో లోడింగ్ ప్లీజ్ వెయిట్. యా చూడండి లోడ్ అయిపోయింది కదా. క్లిక్ ద అప్ సైడ్ డౌన్ పిక్చర్ అంట, అప్ సైడ్ డౌన్లో ఏం పిక్చర్ ఉంది ఇది. సో దాని మీద క్లిక్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, యూ హ్యావ్ ఎర్న్ దిస్ మచ్ అంటే చూసారు కదా. మనకి టాస్క్ అనే కాదు, ఇందులో కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు ఇలాగ. అయితే అఫ్కోర్స్ ఇది చాలా చాలా చిన్న అమౌంట్స్, కాకపోతే చెప్తున్నా కదా, పైసలు అయినా కానీ గైస్ అది ఎప్పుడొకప్పుడు $1 అయితే ఖచ్చితంగా అవుతుంది. అయితే మీ ఇష్టం, మీరు చేయాలా వద్దని చెప్పేసి నేను మామూలుగా చూపిస్తున్నాను మీకు. సో ఇలాగ మీరు ఓజోలో కూడా ఏం చేసుకోవచ్చు. అలాగే చూడండి, మీరు క్లిక్స్ ఒకవేళ రిఫరల్ కనుక ఇవ్వాలి అనుకుంటే మీరు రిఫరల్ టూల్స్లోకి వెళ్ళిపోండి. సో రిఫరల్ టూల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అనేది కనబడుతుంది కదా, ఈ రిఫరల్ లింక్ ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లేదంటే అలాగ మీరు మీ ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట మీ వెబ్సైట్ని, మీ అకౌంట్ని.
సో ఇలాగ మీరు సేమ్ యాజ్ ఓజో క్వెస్ గ్రిడ్లో క్వెస్ జీపీటీలో కూడా మీరు ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది గైస్. ఇలాగ నేను బెస్ట్ బెస్ట్ సైట్స్ మాత్రం మీకు ఇస్తాను గైస్. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్, షేర్ చేసుకోండి. దిస్ ఈస్ మోనికా గైస్ సైనింగ్ ఆఫ్.